కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న 12 గిరిజన స్థానాల్లో కేవలం 5 మాత్రమే టికెట్ ఇచ్చి మోసం చేసిందని ఐహెచ్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడు బూక్యా నెహ్రూ నాయక్ మహబూబాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్వితీయ శ్రేణి పౌరులుగా చెలమణి కావాలా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా విఘ్నులైనటువంటి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాలో చాలా మంది కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు ధైర్యం తాలక ముందుకు రాలేదు. నేను వాళ్ళందరి హృదయ స్పందనగా నేను మీ ముందుకు వచ్చాను. ఏది ఏమైనా తప్పకుండా ఈ ప్రాంతంలో నేను చెప్పినటువంటి వ్యక్తులకు కానీ మరి అలాంటి అభ్యర్థులకు అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గిరిజనుల ఆత్మగౌరవాన్ని, ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని గడికి తాకట్టు పెట్టి గడికి మోకరిల్లినటువంటి వ్యక్తికి మేము ఎట్టి పరిస్థితులు అవకాశం ఇయ్యం. ఆత్మగౌరవంతో అభివృద్ధి చేసి మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతం మీద అభిమానం చూపే నాయకుడు శంకర్ నాయక్ గారికి మేము తప్పకుండా గిరిజనులం కాని ప్రాంత ప్రజలం కాని మరి అందరం కలిసికట్టుగా మరి వారికి అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు ఆయన మీద ఒక పతనం ప్రకారం కుట్ర జరుగుతా ఉంది. ఎందుకంటే ఇండివిజువాలిటీ కలిగినటువంటి నాయకుడు ధైర్యం ఉన్నటువంటి